ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నగర శాసన సభ్యుడు వేదిక మీద కూర్చున్నటువంటి పెరిగి ఉత్తమ ఉపాధ్యాయులు గౌరవించాలి అనే ఉత్తమమైన అభిప్రాయానికి రావడం వారిని నిజంగా అభినందిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు కానివ్వండి, ఉత్తమ రాజకీయ నాయకులు కానివ్వండి, ఏ రంగంలోనైనా సరే ఉత్తమమైనటువంటి వ్యక్తులు దొరకడం ఆ జాతి యొక్క అదృష్టం అనేది నా అభిప్రాయం. అన్ని రంగాల్లో కూడా విలువలను పాటించే వ్యక్తులు ఉండడం నిజంగా ఆ జాతి యొక్క అదృష్టం అవుతుంది, దానికి అవకాశం ఉంటుందని కూడా నేను మనం చేస్తున్నాను. ఈనాడు సరైన విద్య లేకుండా ఏ బిడ్డను కూడా భవిష్యత్తు ఊహించలేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతి బిడ్డ కూడా చదవవలసిన అవసరం ఉంది. అందుకనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు లేక ఏ బిడ్డ కూడా చదువుకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం పెట్టడం జరిగిందని కూడా నేను ఆలోచిస్తున్నాను. బహుశా దేశంలో కాదు ఎక్కడ కూడా ఇటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని ఈనాడు ప్రతి చిన్న కుటుంబంలో కూడా బిడ్డలందరూ కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా నేను ఆలోచిస్తున్నాను. నిజంగా మేధస్సు అనేది జాతి ఆస్తి. ఏ జాతి అయినా సరే ఎక్కడైనా మేధస్సు ఉన్నట్లయితే దానిని అన్ని విధాలా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతగా ఉన్నదని కూడా నేను మనం చేస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా ప్రతి బిడ్డ చదవలసిన అవసరం ఉంది. ఈనాడు మేధస్సే మన ఆస్తి అని కూడా నేను మనం చేస్తున్నాను. సరైన విద్య ఉండి సరైనటువంటి మేధస్సు ఉంటే ఇంకా అంతకమించిన ఆస్తి మనకు లేదని కూడా నేను మనం చేస్తున్నాను. ఉదాహరణకి మన దేశం నుంచి కూడా ఇతర దేశాలకు వెళ్ళి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళినటువంటి సత్య నాదళ్ళ కానీ సుందర పిచ్చాయి కానివ్వండి, ఇటువంటి వాళ్ళు చిన్న కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తులే అయినా ఈనాడు ప్రపంచ అగ్రగణ్యుల్లో తయారైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయని కూడా నేను మనం చూస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా సరైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నట్లయితే మేధస్సు ఉన్నా కూడా దాన్ని మెరుగుపెట్టవలసిన అవసరం ఉంటుంది, దానికి ఉపాధ్యాయులే కారణభూతులు అవుతారని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకని ఈనాడు ప్రతాపరెడ్డి గారు ఉత్తమ ఉపాధ్యాయులు వారిని ఎన్నిక చేసి వారిని సత్కరించడం వారిని గౌరవించడం చాలా ఉదాహరణమైనటువంటి విషయం అని కూడా నేను మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను కూడా మరి మీ అందరి దర్శన భాగ్యం. అలానే నెల్లూరు నగర శాసనసభ్యులు అరుణ్ కుమార్ యాదవ్ గారు కూడా ఇచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా వీరికి జన సన్మానం జరుగుతూ ఉంది. ఒకసారి చప్పట్లతో ఆ ఉపాధ్యాయుని మనం అభినందిస్తున్నాం. నెక్స్ట్ సన్మాన గ్రహీత నూతనపాటి వెంకటేశ్వర గారు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత, కొత్తగా ఎంపీపీ స్కూల్ పనిచేస్తున్నటువంటి వారసు గారికి స్వాగతం, సుస్వాగతం. వెంకట కృష్ణకుమార్ గారికి ఉత్తమ ఉపాధ్యాయ విశిష్ట సేవ పురస్కారం. తదుపరి శ్రీ కూసుపాటి పురస్కార గ్రహీత శ్రీ కూసుపాటి వాసు గారు పుస్తకలు చేసి పల్లె ప్రాంతాలలో తన సేవలు అందిస్తూ మా ప్రాంతానికి అనిపిస్తున్న విద్యా ప్రదాత శ్రీ ఒడ్లమణి విజయభాస్కర్ గారిని వేడుకకి ఆహ్వానిస్తున్నాము. అత్యున్నత విశిష్ట సేవకి అత్యున్నత విశిష్ట సేవా పురస్కారం అందిస్తుంది వికాస్ ప్రజాహిత సేవా సమితి. విద్యా ప్రదాత విశ్వభారతి స్కూల్ అధినేత శ్రీ నత్తయ్య గారిని వేడుకకి ఆహ్వానిస్తున్నాము. అలాగే నెల్లూరు ఎన్టీఆర్ నగరందు శ్రీనివాస స్కూల్, అలానే
నెల్లూరు చందా వీధి నందు జవహర్లాల్ స్కూల్ ని 2017 చందారెడ్డి కాలేజ్ నెల్లూరు నందు అధ్యాపకంగా పనిచేస్తూ 20 సంవత్సరాలు నిరంతరం సేవలుగా పనిచేస్తూ 16 సంవత్సరాలుగా నిరంతరం శ్రమిస్తూ ఎంతో మంది ఉత్తమ ఉపాధ్యాయ విశిష్ట సేవా పురస్కార గ్రహీత